చెప్పలేదు. నేను ఒక సినిమా తీసా, ఆ సినిమా మొత్తం భారతదేశానికి ఉపయోగపడే సినిమా, భారత ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే సినిమా, ప్రతి ఓటర్కి ఉపయోగపడే సినిమా. ఆ సినిమా పేరు ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు, ఇది సినిమా పేరు. ప్రతి పోస్టర్లో ఏముంటుందంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి. పక్కన అన్ని సినిమా పోస్టర్లా కాకుండా ఇది సపరేట్గా ఒక పోస్టర్ వస్తుంది. ఏమొస్తాయంటే, ఓటును డబ్బుతో కొనేవాడు కుక్కతో సమానం, ప్రజలకు ముందు తాగించేవాడు పందితో సమానం, ఎలక్షన్లో కులం కార్డు వాడేవాడు లోఫర్తో సమానం, వెన్నుపోటు పొడిచేవాడు బ్రోకర్తో సమానం, నీతిగా ప్రజలకు సేవ చేసేవాడు దేవుడితో సమానం. ఇది మా పోస్టర్లో ఉన్న కాన్సెప్ట్. ఈ సినిమా ఏ ఒక్కరి గురించి మేము తీసే సినిమా కాదు. ఒక పార్టీని టార్గెట్ చేయడానికి, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి, ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయడానికి ఏమాత్రం నేను దీన్ని ఉపయోగించుకోలేదు. 100% కేవలం ప్రజల కోసం, ప్రజలు ఉపయోగపడటానికి, ప్రజాస్వామ్యం బాగుండటానికి మాత్రమే తీసిన సినిమా. ఎవరి గెటప్ లేలా చూస్తే ఇతర పలానవాడు, ఈ క్యారెక్టర్ చూస్తే పలానా హీరోయిన్ అని మీరేమి ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను తీశాను ఆపరేషన్ దుర్యోధన, సేమ్ అలాంటి సినిమా, ప్రజల్ని చేసినంత వద్దులు చేసే సినిమా ఇది. బట్ ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే జిల్లాకొకడు ఎలక్షన్ కమిషనర్కి రిపోర్ట్ చేయటం, పలానా సినిమా తీస్తున్నారు, మా నాయకుడినే కిండలు చేస్తున్నారు, మా నాయకుడిని అవమానపరస్తానం తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా, ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట, తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అతనే రిపోర్ట్ ఇచ్చాడు పోసారానికి సినిమా తీస్తున్నాడు, సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ వేసుకొని. అసలు నా సినిమా నేనే చూసుకోవాలి, ఇంతవరకు షూటింగ్ మొన్నే అయింది, దాన్ని ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, ఫస్ట్ కాపీ తీయాలి, ఏముందో నాకు తప్ప ఎవడే తెలియదు. ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలా, ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ నా సినిమా గురించి. కానీ వాడు సినిమా చూసినట్టు, ఆ సినిమాలో ఆ చంద్రబాబుని తిట్టినట్టు, చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు, కాబట్టి సినిమా ఆపండి. వాడికి ఎవడు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానని? చంద్రబాబును తిట్టడానికి కూడా సినిమా తీస్తాడా బుద్ధున్నాడు? చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలకు చెప్పండి మీరు? చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా, కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం? చంద్రబాబు దొంగ తెలుసు కదా, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా, చంద్రబాబు రామారావు చంపాడు ఎన్టీ రామారావుని తెలుసు కదా, ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా, 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలను కొని కొంతమంది ముఖ్యమంత్రులు చేశాడు తెలుసు కదా, చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్కలు తిడతాడు మీకు తెలుసు కదా, ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా, ఎస్టీ కులంలో పుట్టినవాడు అట పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా, ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరే మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు, దళితులు మాలా మాదిగా అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కర్లేదా, ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు. ఇవి జనాలు తెలుసు కదా చంద్రబాబు తిట్టిస్తాడు కదా. ఇంక చంద్రబాబు
ఏ యాదవపల్లు చేయలేదు మీరు చెప్పండి. కాపులను తిట్టించాడు, బ్రాహ్మణులు తిట్టాడు, నాయి బ్రాహ్మణులు తిట్టాడు, మాలను తిట్టారు, మాదిగను తిట్టారు, ఓ తిట్టాడు ఈ మధ్య ఈయన కొడుకులను తిట్టాడు. ఎవర రామయ్య మాది కురాన్ని చదువుకున్న కురాన్ని పట్టుకొని దళితులు హీనంగా తిట్టాడు. ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రబాబు తిట్టాడు. ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ముఖ్యమంత్రే పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోనీ చివరి కమ్మాళ్ళను వదిలిపెట్టాడా? కమ్మాళ్ళను కూడా వదిలిపెట్టడం. చంద్రబాబు ఎవరు వదిలిపెడతాడంటే ఓటర్లను మాత్రమే వదిలిపెడతాడు, మనుషులను వదిలిపెట్టడు. తనకి ఫలానా వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎన్నో మడ్డటట్లు మీకు తెలుసు, కోడి కత్తి మీకు తెలుసు, చేస్తాడు నాకు తెలియదు అంటాడు. ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇవి కాకుండా సినిమాలు నేనేం పెడతా? ఇంకా ఏం పెట్టలా, కానీ పెట్టారు అనుకుంటారు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు, మండల అధ్యక్షుడు రెండు మూడు సినిమాలు తీశారు. రామారావు గారు చెప్పారు, సార్ మీ గెటపై సినిమా తీశారంట. ఓహో అవునా, నేను చూశామండి, సేమ్ వారు నాలాగా యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు. దట్ ఈజ్ ది లీడర్ క్వాలిటీస్, అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ. నువ్వు ఎందుకు లంగా పనులు చేయాలి? వాడు సినిమా తీస్తున్నాడేమో, ఈడు సినిమా తీస్తున్నాడేమో, వాడు టీవీలో పెడతాడేమో, వాడు వెబ్సైట్లో పెడతాడేమో, నెట్లో పెడతాడేమో, చూడండి టప్ప 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 తీసేయండి, తీసే. నువ్వెందుకు అధివేశాలు వేసావు? నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు? నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు? ఎందుకు లంగా పనులు చేస్తున్నావు? ఇన్ని ఎదా పనులు చేస్తావు? నీ గురించి ఏం అనకూడదు. నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో, నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా? పర్సనల్ ప్రైవేట్ మనిషివా నువ్వు? నీ గురించి మేమేం మాట్లాడకపోవడానికి, చట్టం మాట్లాడుదనుకోవడానికి నువ్వు కాదుగా, ప్రజల మనిషివని కదా నువ్వు బిళ్ళపిస్తున్నావు. కాబట్టే ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోలో 100 రకాలు చెప్పి వీ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని మరి నేను విమర్శించుకుంటే ఎలా ఉంటారు? బట్ నేను విమర్శించలా సినిమాలో. ఆయన మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు. అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా, సార్ వాడేవడో పోసాని సినిమా తీశాడు చంద్రబాబును మలయం చేయడానికి అన్నారు కదా, నేను లేదు, కానీ వాడేవడో లెటర్ రాశాడని చెప్పి నాకు లెటర్ పంపించారు. సార్ ఇది న్యాయమేనా? రేపు ఊరుకో లెటర్ పంపిస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ తీసుకుని తిరగాల్సిందేనా అమరావతి? కొంచెమన్నా ఆలోచిస్తారా మీరు? ఇప్పుడు నేను కూడా పెడతా అయితే చంద్రబాబు పలానా పలానా దొంగ పనులు చేశాడండి ఎలక్షన్ సంబంధించినవి అంటారు, చంద్రబాబు లెటర్ రాసి పిలిపిస్తారా? జగన్ జోకరం తిట్టాడు లోకేష్ బాబు, ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆయన క్యారెక్టర్ మలాయి చేశాడు. నేను లోకేష్ మీద కేసు పెడతా, లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు? నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఒక నీతి, లోకేష్ బాబుకు ఒక నీతి, పోసాని కృష్ణమూర్తి బచ్చాగాడికి ఒక నీతా? మీది రాజ్యాంగ వ్యవస్థ కదా, ప్రజాస్వామ్యంలో నేను పౌరుణ్ణే కదా, అన్ని పౌరులకి సమానమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి కదా, మరి నేనెందుకు చిన్నోడని చెప్పి నాకు లెటర్ పంపిస్తారా? ఇదే రిపోర్ట్ని చంద్రబాబు మీరు ఇస్తారా? ఇస్తా. ఎలక్షన్ కమిషన్ గారు పంపిస్తారా పలానా పోసాని కృష్ణమూర్తి మేము లెటర్ రాశాడు వచ్చి కూర్చో సంజాసి ఇవ్వు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. చెప్తారా? మీ కాళ్ళ దండం పెడతా, మీ పాదాబోధనం చేస్తా, మీ కాళ్ళు పసుపు నీళ్ళతో కడుగుతా. మీది రాజ్యాంగ వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ, అలాగే ప్రవర్తిస్తే మీకు వేల 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 నమస్కారాలు. అన్నీ ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు పైకి వెళ్ళి నా లెటర్లు పెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ లెటర్లు తొందర అర్జెంటు పెట్టుకోండి. పట్టుకొచ్చే ముందు మీకు మాట చెప్తా, ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకు కానీ మీకు కానీ, సార్ ఎవడు దొంగో దొంగనే చెప్పండి, ఎవడు లుచ్చానో లుచ్చానే చెప్పండి, ఎవడు మంచోడో మంచోడో అని చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి, ఆంధ్రదేశంలో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి నువ్వు ఒక మాట చెప్తున్నా, ఏ కులం వాడు కూడా ఇంక్లూడింగ్ కమ్మ చంద్రబాబు అనేవాడికి ఓటు వేయవద్దు. అతను ఒక పెద్ద దొంగ, అబద్ధాల మనిషి, అవినీతి పరుడు, ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. ఎందుకంటే అన్ని కులాలు తిట్టాడు చంద్రబాబు,
ఎందుకు వేస్తారు మీరు? చంద్రబాబు గారికి ఎవరైనా ఓటు వేస్తే అది కమ్మ రాజ్యానికి ఓటేసినట్టే, కమ్మ కులానికి మాత్రమే ఓటేసినట్టు, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టు. మరొక్కసారి మీరు పొరపాటున చంద్రబాబు ఓటేసి గెలిపించారో ఆంధ్రదేశం కమ్మ రాష్ట్రం అయిపోతుంది, నాశనం అయిపోతుంది ఆంధ్రదేశం. ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒకప్పుడు ఎమ్మెల్యేగా నుంచున్నా చిలకలూరిపేటలో, మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పా. ఒక అమ్మాయి ఏముంది, ఏమయ్యా మన తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే మరి చిరంజీవి గారికి ఓటేస్తే కాపులకు ఓటేసినట్టంట, కాపులు మన గెలవనీరంట వాళ్ళు గెలిస్తే. ఇలాగా చంద్రబాబు గారి పార్టీ ఇంజెక్ట్ చేసింది జనాల్ని, అంటే చిరంజీవి గారి నుంచి ఉంటే మీకు వ్యతిరేకంగా అది కాపుల పార్టీ, కాపులకు ఓటేయద్దు. అలాగే ఏ కులమైనా సరే ఎందుకు ఓటేయద్దు అంటున్నానంటే, ఏ కులాన్ని తిట్టకుండా వదిలిపెట్టావు? ఆ రోజు చిరంజీవి గారు నుంచున్నారు, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఘోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో. ఈరోజు పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మలక్కలు తిట్టిస్తావా? పవన్ కళ్యాణ్ నిన్నే పవన్ ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు, ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ షాల్వా చెప్పావు, అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని వదిలిపెట్టావు? నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు, అనుకూలంగా లేకపోతే వాడు వెదవ. ఇది నీ స్ట్రాటజీ. ఇది ఇదిగోండి సార్, ఇది మీకు ఇస్తాను. ఇదో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది. ఏది సినిమా ఎవరు చూడకుండా, నేను తోడి ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా, అతను నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా ఫలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే అంత పెద్ద సంస్థ ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించొచ్చా? అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా, గురువుగారు నేను అలాంటి సినిమా తీయటం లేదు, ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు, నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు, ఇది మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడడానికి సందేశాత్మక చిత్రం అని మెసేజ్ కూడా పెట్టా, వాళ్ళకి అందింది, అందరి లెటర్ రాశారు. ఆగారంతవరకు మళ్ళీ లెటర్ రాశారు. మీరు 20వ తారీఖు ఒకసారి వచ్చి చెప్పండి స్వయంగా, దేనికి రావాలండి 20వ తారీఖు నేను స్వయంగా? ఏది నేను సినిమా తీయట్లేదని తెలిసిన తర్వాత, ఏ టైటిల్ మీద సినిమా తీస్తున్నాడో మరి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అది కాదని చెప్పిన తర్వాత, క్లారిఫై చేసిన తర్వాత నన్ను స్వయంగా రమ్మంటున్నారు? అంటే నేను వైఎస్ఆర్ సింపతైజర్ని కాబట్టి నన్ను రమ్మంటున్నారా? తీసుకెళ్ళి ఏం చేస్తారు నన్ను? సెక్రటరీ దగ్గర నన్ను చంపడానికి ప్లాన్ చేశారా? చంద్రబాబు దగ్గర నుంచో పెడతారా చేతులు కట్టుకొని? ఇగో సార్ మేము పట్టుకొచ్చాం వీడిని, అడగండి మీరు స్వయంగా అని చెప్పదలిచారా? ఏం చెప్పదలిచారని నన్ను స్వయంగా రమ్మంటున్నారు? నేనైనా వెనుపోటుదారుని కాదు, రౌడీ షీటర్ని కాదు, బ్రోకర్ని కాదు, లోఫర్ని కాదు, నా మీద ఏ కేసు లేదు జీవితంలో, ఏదో పని చేయలా, సుజా చౌదరిలాగా నేను బ్యాంకులు మోసం చేయలా, భూ కబ్జాలు చేయలా, నీ కొడుకులాగానే అవినీతి పనులు చేయటల్లా, నేను తాగుమోతూ తిరుగుమోతూ కాదు నీ కొడుకులాగా. ఫోటోలు కూడా ఉన్నాయి నీ కొడుకు ఫోటోలు, నాకు ఆ చరిత్ర కూడా లేదు. ఏ చరిత్ర నాకుందని ఎలక్షన్ కమిషనరు సినిమా చూడకుండా మ్యాటర్ తెలియకుండా ఎవడో చెప్పాడని చెప్పి నాకు లెటర్ పంపిస్తారు, పంపిస్తే రిప్లై ఇచ్చిన తర్వాత కూడా నన్ను స్వయంగా రమ్మంటారు ఇక్కడ నుంచి అమరావతి దాకా వస్తా మీరు చెప్పినట్టుగా. రేపు ఇక్కడ గుంటూరు నుంచి లెటర్ రాస్తాడు మళ్ళీ పిలుస్తారా? రేపు శ్రీకాకుళం నుంచి లెటర్ పంపిస్తారు, రేపు వైజాగ్ నుంచి, ఎల్లుండి వేరే ఊరు నుంచి, కాకినాడ నుంచి ఊరు కూడా లెటర్ రాస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ తీసుకుని రావాలా మీ దగ్గరికి? ఎథిక్స్, థింకింగ్, బుద్ధి, ఆలోచన ఇంత ఉన్నాయి సార్, ఇంత పెద్దవారు మీరు. ఇదిగో ఎవరు నాకు స్వయంగా, ఇదిగో ఈయన పైగా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వటం. ఆయన పేరు మార్కెట్లు, నెంబర్ ఉన్నాయి 9848142318. ఈ నెంబర్ రాసి ఈ కవర్ పంపించి అవసరమైతే పోసారి ఫోన్ చేయొచ్చు. ఎందుకు
ఇది రాజ్యాంగ వ్యవస్థ చేయాల్సిన పనేనా? నేను కామన్ మ్యాన్ కదా, వెరీ కామన్ మ్యాన్ని, సెలబ్రిటీని కూడా కాదుగా, రాజకీయంగా ఆఫ్టాల్ సినిమా వాడిని, సినిమాలు చూసుకుంటున్న వాడిని, నాకు నచ్చిన పార్టీకి నేను సపోర్ట్ చేసుకుంటున్నా. ఏంటి నేను చేసిన పాపం కాదు మొగుడా అని లెటర్ కూడా పంపించానే. ఇదిగో నేను పంపించిన లెటర్, ఇదిగోండి. ఇదిగో సార్, నేను పోసానికి ఇష్టమైన టైటిల్ మీద ఇదిగో నేను. అయ్యా, ఎవడైతే రిపోర్ట్ చేశాడో అలాగే నేను సినిమా తీయలేదు. నా సినిమా కథ ఇది కూడా రాశా. ఇది మేనిఫెస్టో గురించి గురుగారి సినిమా, వ్యక్తిగతంగా కాదు. ఆ మానసగురు గారిని నిందించండి, మందలించండి అని చెప్పా. ఇది ఇచ్చాక మూడు పేజీలు ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో మూడు పేజీలు లెటర్ రాస్తే, ఇది చదువుకున్నవాడు ఎవడైనా సరే నన్ను లైఫ్లో పిలవడం. ఎందుకంటే ప్రెస్ మీటే పెట్టలేదు సార్, కనీసం లక్ష్మీ పార్వతి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. వాళ్ళ గురించి మాట్లాడిన ఒక అర్థం ఉంది, ఎందుకంటే చంద్రబాబు గెటప్ వేశారు, రామారావు గెటప్ వేశారు, లక్ష్మీ పార్వతి గెటప్ వేశారు, ఇది బయోపిక్ అని చెప్పుకున్నారు వాళ్ళు, తీసుకున్నారు. దాని గురించి మాట్లాడండి, ఇది బయోపిక్ కాదుగా, మీ జీవితాలు కాదుగా, సమకాలీన రాజకీయాల గురించి నేను మాట్లాడా, మేనిఫెస్టో గురించి సినిమా తీశా, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. అది కూడా చెప్పాక నేను, ఇంత చెప్పి మూడు పేజీలు రాసిన తర్వాత నాకు తెలియదు గురువుగారు మీ పాదాబంధంలో చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ రెండు రోజుల తర్వాత స్వయంగా రండి అమరావతి అంటే ఏంటి, దారిలో ఏమైనా మటర్ ప్లాన్ చేస్తున్నారా నన్ను నా మీద? ఎవరైనా కానీ మరి పిలిచిన మీనింగ్ ఏంటి? ఆయన ఏమంటా అంటే ఎందుకు పంపించారు సార్ అంటే, అది మేము ఫార్మాలిటీగా. దేనికి ఫార్మాలిటీ, దేనికి ఫార్మాలిటీ? మీకు నేను సంజాయిస్ ఇచ్చిన తర్వాత ఇవ్వకూడదు నేను, ఎందుకంటే నా సినిమా ఏం తెలియకుండా ఎలా పంపిస్తారు నోటీస్? మీరు ఎలా పంపిస్తారు సార్? నా సినిమా తెలీదు, నేను అనౌన్స్ చేయలా, అలా పోస్తాను అనౌన్స్ చేయనివయ్యా అని మీరు అనొచ్చుగా. ఏమో మీరు పిలిచింది లీక్ అయిపోయి ఇంకొకటి మటర్ చేస్తాడేమో నన్ను, నన్ను అమరావతి పిలిచే అవసరం ఏంటి? ఇప్పుడే తెలుస్తుంది భయం అని. ఎలక్షన్ కమిషన్ రమ్మన్నాడంటే అక్కడికి ఏ కారణంతో, ఏ నేరం చేశాను, ఏ సినిమా చూశారు నాది, ఏ డైలాగ్ విన్నారు, ఎవరి గడప చూశారు? రమ్మని సినిమా చూపిస్తా, చంద్రబాబు గడప పుట్టిన తల్లరికేమనండి? చంద్రబాబులాగా గడప వేసిన ఇంకోళ్ళ గడప వేసిన నేను సమకాలీన రాజకీయాలు పెట్టి సినిమా తీసుకున్నా, ఏ ఆపరేషన్ దుర్యోధనలో తీయలేదా? రాజకీయ నాయకుల గురించి సినిమా చూడలేదా? అందరూ అభినందించారుగా. ఇప్పుడు కొత్తగా అదేనే ఒక్కడే క్వశ్చన్ వేస్తున్నా, ఇప్పుడు వెళ్తాను వస్తా అమరావతి వస్తాను గురువుగారు, రేపు ఇంకోటి లెటర్ రాస్తాడు పోసాని మీద ఇంకోటి అని మళ్ళీ పిలుస్తారా చెప్పండి? అదే నేను అంటున్నాను, నేను చంద్రబాబు గురించి లెటర్ రాస్తాను మీకు, పిలిపిస్తారా? పిలిపిస్తానని చెప్పండి, నేను వస్తాను. అదే టైం చంద్రబాబు కూడా పిలిపించండి, ఇద్దరు పక్క పక్క కూర్చొని మాట్లాడుకుంటాం, నేనేం చేశానో చెప్తా, ఆయన ఎలాంటి చేతిపోవడం చెప్పానండి. మరి ఆయన రాసిన తర్వాత వాళ్ళు అదే రాశారుగా, వచ్చింది చూసుకోండి, ఇది ఉంది, ఇది చూసుకోండి. వాళ్ళు వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్ ఇది ఇంగ్లీష్లో చాలా ఉందమ్మ, కలవడి పెట్టాలి, చాలా చదవాలి. ఏముందని చెప్తా, టూకి చెప్తున్నా, మీరు చంద్రబాబు నాయుడిని మలయం చేయడానికి సినిమా తీస్తున్నారంట అని రాశారు, రాయొచ్చట వాళ్ళు. ఏమో ఎవరో మోహన్ రావు రాశారంట లెటరు, ఏం మోహన్ రావు నాకు తెలీదు. అవును తెలీదు. నేను ఆ మాట ఎవరు అడగాలంటే ఎలక్షన్ కమిషను ఆ మోహన్ రావు అడగాల, నన్ను కదా అడగకూడదు కదా, నన్ను అడిగారు వాళ్ళు. ఎంత దుర్మార్గం, వాళ్ళని పిలిచి ఏమడగాలి? ఏ మోహన్ రావు ఇష్టం, మోహన్ రావు నువ్వు పోసారి సినిమా చూసావా, కథ విన్నావా, నీకు ఎవరు వినిపించారు, సినిమాలో ఏం చూసి మేము మాకు రిపోర్ట్ ఇచ్చారు, ప్రతివాడు రిపోర్ట్ ఇస్తాడు, రేపు రోజు కూడా రిపోర్ట్ ఇస్తాడు, ప్రతి రోజు పోసారి మేము పిలవాలా, మీకు ప్రూఫ్ ఏంటి తీసుకురండి అంటే, ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్. ఇది కదా న్యాయం. ఎలా క్షమించమే, నాకు అభ్యంతరం లేదు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం చెప్తాడు సార్, ప్రతి ఫోరం పోకూడదు, రేపు నా మీద కోపం ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఊరుకో లెటర్ రాస్తాడు నా మీద,
రోజునే రావాలా పసుపసి తీసుకొని మీరు ఎంక్వైరీ చేయాలి కదా సార్, నాకు చెప్తారు పలా ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాడని. నేను మిమ్మల్ని అడుగుతానా? అడగను, ప్రూఫ్ ఉంటే అడుగుతా. నేను పౌరుని కాబట్టి అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి. మీరు ఎట్లా సార్ ఇంత పెద్దవాళ్ళు, గ్రేట్ వ్యవస్థ మీది, ఎంత గ్రేట్ వ్యవస్థ మీది. ఏనా కాదు ఏమన్నా ఒక మీనింగ్ ఉండాలి సార్ నాకు. నేను ఎలక్షన్ కమిషన్కి రిప్లై ఇవ్వకపోతే నేను ఎడబెట్టి ఒప్పుకుంటా. నాకు ఒళ్ళు పలుపు, ప్రస్తుతానికి గౌరవంగా ఎమ్మటే మెయిల్ పంపించా, అది కూడా పంపించారు వాడు, ఎస్ మీ మెయిల్ అందింది అని చదువుకున్నామని అనుకున్న తర్వాత వాడు మన నన్ను రమ్మన్నాడని నన్ను పిలిపిస్తారా? రేపు ఇంకో అదే నేను అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ అది, మీది ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారు, సెక్రటరియట్లో పెట్టుకున్నారు మీ వ్యవస్థని. రేపు ఊరు కూడా నా మీద లెటర్ రాస్తాడు, ఎన్నిసార్లు పిలుస్తారు? లేదా నేను చంద్రబాబు ఇదిగో ఇన్ని అబద్ధాలు ఆడాడు, మేనిఫెస్టోలు నెరవేర్చలేదని మీ లెటర్ రాస్తా, పిలుస్తారా? మీ సంబంధించిన మ్యాటర్ అది పిలుస్తారా? ఇప్పుడే లెటర్ మైల్ పంపిస్తాను మీకు. మీ చంద్రబాబుని పిలుస్తామంటే నేను వస్తా. లోకేష్ గోరగా తిట్టాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని. అది ఎలక్షన్ కోడ్ మొదలైన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా తిట్టకూడదు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఇట్లా వస్తుంది కదా, మళ్ళీ చేయకూడదు జీవితాన్ని, అదే పరువుని భంగం కలిగించకూడదు. కలిగించాడు లోకేష్ బాబు. నేను లోకేష్ బాబు రిపోర్ట్ ఇస్తా, ఇద్దరు పిలిపిస్తారు అయ్యా కొడుకుల్ని పిలిపిస్తారని చెప్పండి. నేను చచ్చినట్టు పరిగెత్తుకొస్తా ఇక్కడ నుంచి, కారు కూడా ఎక్కను, టైం వేస్ట్ అయిపోయిద్దని. మీరు పిలిపించలేరు అవునగా? నేను కామన్ మ్యాన్ని, బచ్చా గారిని, కేరా ఫోటోస్ లేనుండి అని కదా మీ ఫీలింగు. నా కేరా ఫోటోస్ ఉంది, నేను భారతదేశ పౌరుణ్ణి. మీకెంత హక్కులు ఉన్నాయో నాకెంతే హక్కులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్కి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు ఎన్ని హక్కులు ఉన్నాయి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. చంద్రబాబుకి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి నాకు. నేను తప్పు చేశానా? ప్రూఫ్ తీసుకురండి, వస్తా తల నుంచి వస్తా, అప్పుడు నా సినిమా ఆపండి. ఎందుకు ముందుగానే లేనిపోయిన ఒక అబద్ధతాభావం కల్పిస్తారు, లేనిపోయిన బ్యాడ్ ఫీలింగ్ కల్పిస్తారు మా సరే సారు ఆఫీసర్ గారికి. నేను ఏం తీశాను ఎప్పుడు చెప్పానా? చంద్రబాబు వ్యతిరేకంగా నేను చెప్పానా? తెలుగుదేశం వ్యతిరేకం నేను చెప్పానా? కాదు అని నేను చెప్తున్నా. మన మాట ఎందుకు వినరు? రిటర్న్గా ఇచ్చా, ఇప్పుడు టీవీలో చెప్తున్నా. ఆయన మళ్ళీ పిలుస్తారా? నన్నే ఎందుకు పిలుస్తారు మీరు? నేనేమన్నా పరి రాఘోపరం నాకు అనౌన్స్ చేశానా ఇది బయోపిక్ అని? అని ఏ సినిమా అనౌన్స్ చేశారు? ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడటం? మీరు మంచోళ్ళైతే ఎందుకు భయపడాలి? మీరు విధవ పనులు చాలా 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 చేశారు, చేస్తున్నారు కాబట్టి మీకు అప్పు అయిపోయి మా వాడేం తీస్తున్నాడు, వీడేం తీస్తున్నాడు చూడండి మన గురించి. అప్పుడు యథో పనులు చేయకుండా ఉండాలా? హానెస్ట్గా ఉండాలా పుత్తప్ప సుందరిలాగా, హానెస్ట్గా ఉండాలా బీవి రాఘవులాగా, హానెస్ట్గా ఉండాలా నారాయణలాగా, సిపిఐ నారాయణలాగా. సినిమా అయిపోయింది, తీసేదే ఉంది ఇంకా. సినిమా కావాలంటే మీ అందరూ చూపిస్తా, కావాలంటే ఇది కేవలం చంద్రబాబు కోసం తీసిన సినిమా అని చెప్పండి, నేను ఇక్కడ ఆపేస్తా. మేనిఫెస్టో గురించి ఒక ముఖ్యమంత్రికి, ఒక రైతుకి, ఒక ముఖ్యమంత్రికి, ఒక సామాజిక కార్యకర్తకి జరిగే కథ ఇది. సామాజిక కార్యకర్త ఎవడుతారంటే మీరు ఇన్నిసార్లు ప్రమాణం చేశారు, మేనిఫెస్టోలో ఇన్ని వాగ్దానాలు చేశారు, మీరు ఎందుకు నెరవేర్చలేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక రైతు వస్తాడు, రైతుకు 100% రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలా. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోతూ చెప్పాడు. అది రెండు మొత్తం రుణమాఫీ చేసి ఉంటే నేను చచ్చిపోయేవాడి కాదు అని ఆ లెటర్ పట్టుకొని కోర్టుకు వెళ్తాడు ఒక సామాన్య కార్యకర్త, నాలాంటి కార్యకర్త. నువ్వు మేనిఫెస్టోలో ఎందుకు నెరవేర్చలేదు, ఆడతలేదు ముఖ్యమంత్రి దగ్గర. అరే ముఖ్యమంత్రి ముందు రాలేదా? ముఖ్యమంత్రి జిందాబాద్ సినిమా తీయలేదా మొన్న? జిందాబాద్ వదిలేస్తారా? మురదాబాద్ ఆపేస్తారా? ఏ రాష్ట్ర పేరు పెట్టలా? ఆంధ్ర పేరు పెట్టలేదు, తెలంగాణ పేరు పెట్టలేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదు. ఒక రాష్ట్రం కేవలం నా కల్పితం రాశారు. మీ కథ కూడా మా అబ్బాయి రాశాడు కథా మాటలు. ఎందుకు ఉండదు? ఎందుకు ఏముంది ఉండకపోవడానికి? నేను బ్లూ ఫిలిం తీశానా? బ్లూ ఫిలిం తీస్తే లేదు, సమాజానికి వ్యతిరేకంగా తీస్తే లేదు, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీస్తే ఉండదు, లేదు వ్యక్తిగతంగా చంద్రబాబు తిడితే ఉండదు.
మామూలు కామన్ గా ఆపరేట్ దుర్యోధనలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. అలాంటి సినిమా ఆ ప్రభావం చూపించడానికి ఏముందండి, చంద్రబాబు అందరు తెలుసు కదా, చంద్రబాబు దొంగ తెలుసు కదా, మళ్ళీ తీస్తాను కొత్తగా దొంగని. సినిమా సరసారు ఉంది, నోటి సరసారు ఏముంది, నోటి సరసారు లేదు అన్నయ్యా, స్వేచ్ఛ కదా, కానీ దీనికి సరసారు ఉంటుంది కదా, దాని లోపలికైతే మీ సినిమా తీస్తాను కొత్త కదా. నేను ఇండస్ట్రీకి వచ్చి 34 ఏళ్ళు, సెన్సార్ నాకు తెలుసు కదా, సెన్సార్ నిబంధనలకు లోబడే సినిమా ఉంది. ఎవరు నాకు అంతుంటే చంద్రబాబు దిప్పేశాడు ఎప్పుడు, అంత తెలిస్తాను నేను. నెక్స్ట్ అది ఇప్పుడు ఆల్రెడీ లాయర్తో మాట్లాడుకున్నాను నేను, నన్ను టార్చర్ పెడుతున్నారు, ఇవన్నీ రాల్స్ పెట్టుకున్నా, దీన్ని మళ్ళీ నన్ను పిలిపించకపోతే నా సినిమా డ్యామేజ్, ఇట్లాంటి పిచ్చి మాటలు వస్తే నేను న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్తా. రిలీజ్ అమ్మటం అనుకుంటున్నాను నాన్న, అయిపోయింది సినిమా. అసలు ఈ టాపిక్కి సినిమా సంబంధం లేదండి, ఎవడో మీకు తెలుసు కదా, ఎవడెవడో లెటర్లు రాస్తాడు, అన్నిటికీ రెస్పాండ్ అవుతారా, మీకు కొంచెమన్నా మీ కన్విక్షన్ ఉండాలి. ఏంటంటే ఇది సినిమా అలా తీసుకుంటారబ్బా, ఎందుకంటే ఆ క్లిప్పింగ్లు మాకు అలా కనపడుతున్నాయి. ఏ క్లిప్పింగ్ చూశారు చెప్పండి మీరు, పోని ఏ క్లిప్పింగ్ నేను టీవీలో ఇలా అది మీడియాకి కూడా చెప్పాలా, ఫస్ట్ టైం చెప్తున్నాను మీడియాకి. మరి మోహన్ రావుకి ఎలా తెలిసింది, ఇప్పుడు కామన్ మ్యాన్ ఇవ్వడం నా మీద కేసు పెడతాడా, కామన్ మ్యాన్ కేసు పెడతాడా, ఎప్పుడు కేసు పెడతాడు. నా సినిమా వస్తే బయటకు వస్తే సినిమాలో బ్యాడ్ ఉంటే ఈ సినిమా బ్యాన్ చేయండి అంటాడు. కామన్ మ్యాన్కి నా సినిమా తీస్తున్నాను ఎవడు ఎలా తెలుసు, మీకే తెలియదే ప్రెస్ వాళ్ళకే, కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తున్నానా. అదేనా అది అది ఎవరు అడగాలని చెప్పట, నాకంటే ఎలక్షన్ కమిషనర్ మోహన్ రావు అడగాల, నీకు ఎలా తెలుసాయా మోహన్ రావు, నీకు ఎలా తెలుసా అని కమిషనర్ అడగాల. ఏది ఆ సినిమా ఎప్పుడు చూసావు నువ్వు, ఎలా చూసావు, అంతా రాలా ఇంకా, అది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇది అన్యాయంగా నాకు నన్ను అన్యాయం చేస్తే, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అంటే చాలా గొప్పది నేను నమ్ముతున్నా, చాలా గౌరవనీయమైంది నేను నమ్ముతున్నా, అది ప్రజాస్వామ్యానికి చాలా విలువ తెచ్చిపెడుతుంది నేను నమ్ముతున్నా. కానీ ఇట్లాంటి పనులు చేస్తుంటే బాధేస్తుంది. ఈ మార్కండేయులు గారు నాతో మాట్లాడారు, జాయింట్ కమిషనర్ ఈయన సీఈఓ, ఈ మధ్య 3 రోజుల నుంచి కూడా నేను షాక్ అయ్యే చూసి ఆయన వెంబడే ఎలక్షన్ కమిషన్ నా గౌరవం లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసి గురువు గారు ఇది తప్పు మీరు పంపించడం, అయినా మీ మీద గౌరవంతో ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో నేను మెయిల్ ఇస్తున్నాను అని రిజిస్టర్ పోస్ట్ చేశా. రిజిస్టర్ పోస్ట్ కంటే మెయిల్ కూడా ఇప్పారా, మెయిల్ కూడా ఇచ్చా, రిజిస్టర్ పోస్ట్ చేశా మెయిల్ కూడా ఇచ్చా, చదువుకున్నారు రిప్లై ఇచ్చారు. ఏమి రిప్లై ఇచ్చారు ఈసారి, మళ్ళీ మోహన్ రావు మళ్ళీ ఏదో అని ఉంటాడు, మీరు స్వయంగా రావాలండి. దేనికి స్వయంగా రావడానికి నేను ఏం చూస్తాను, నన్ను పోసాన మొహం తెలుసు కదా, స్వయంగా మాడా కదా, లెటర్ రాశా కదా, ఏమిటి టార్చరు, ప్రూఫ్ ఉంటే పిల్లండి, ప్రూఫ్ ఉందా ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు చెప్తాను లైవ్లో ప్రూఫ్ ఉంది, ఇదిగో ఈ క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి, డెఫినెట్గా వస్తా, ఆడే ఉంటా, మీరు పొమ్మనేదాకా పోను, ఇది అన్యాయం కదా. ఏమనుకుంటారు, నేను తెలుసు ఎలక్షన్ కమిషన్ గొప్పదని, మామూలు ఏమనుకుంటారు చంద్రబాబుకి అనుకూలంగా మారిందా అని జనం అనుకుంటారు, అనుకుంటారు. అలా అనుకునే ఆస్కారం ఇవ్వద్దు మీరు, యు ఆర్ గ్రేట్ పర్సన్. అసలు ఏముంది సినిమాకి ఎలక్షన్ మీద సంబంధం లేదండి, సినిమా సంబంధం ఉందంటే నేను సినిమా తీయాలి, సెన్సార్ వాళ్ళు దాన్ని రిలీజ్ చేయాలి, ఇదే సంబంధం. అంతప్ప ఎవరు కేసు పెట్టి వాళ్ళ సంబంధాలు ఉండవు, అక్రమ సంబంధాలు అవుతాయి. మా సెన్సారు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు, వెరీ జెన్యున్ సినిమా చూస్తారు. ఇదిగో మురళి గారు ఈ డైలాగులు, ఇతను సేమ్ పలానా గెటప్ వేశారు ఉండకూడదు, ఉంటే తీసేస్తారు, లేదనుకు ఇందులో ఏముందయ్యా అని ఇస్తారు. నేను అగ్నిస్ట్కి తీలా, సమాజానికి అగ్నిస్ట్కి తీలా, ప్రభుత్వానికి అగ్నిస్ట్కి తీలా, ఒక ముఖ్యమంత్రి అగ్నిస్ట్గా తీలా, అనగనగా ఒక ముఖ్యమంత్రి. నా సినిమాలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారే, ఆపరేది దుర్యోధన ముఖ్యమంత్రి ఉన్నాడు తీలా. ఇలాంటివి ఓటర్ని ప్రభావితం చేస్తాయనేది
ఒకటి సినిమా వాడు సినిమా తీయటానికి ఎలక్షన్ కమిషనర్కి ఎలాంటి సంబంధం లేదు. ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వ్యవస్థ, సేమ్ సెన్సార్ కూడా ఒక వ్యవస్థ ఉంది, మా కోసం అదొక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ లేకపోతే మీరు చెప్పినట్టుగా మీరు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి అనొచ్చు. మాకు వ్యవస్థ ఉందే, మేము ఏం తీస్తాము, ఏం తీయము, ఏది గుడ్డు, ఏది బ్యాడ్, ఏది కావాలి, ఏది వద్దు అనేది మాకు వ్యవస్థ ఉందే. ఇప్పుడు ప్రభావిత అరే నాయన ఇందులో నైతికత నైతికత ఏంటయ్యా, నేనేమన్నా వ్యభిచార గృహం పెట్టానా? కాదు, అది ఎవడు చెప్పాడు? కాదు, నేను గుర్తుపెట్టుకోండి ఒకటే, ఆ కోడ్ గురించి నేను చెప్తాను సార్ మీకు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సినిమా ఎలాంటి ప్రభావితం అంటే, ఏమండి ఈ సినిమా చూసి కాంగ్రెస్ ఓట్లేస్తారు, అందుకని ఏంటంటే తప్పలేదు, అది ప్రభావితం చేస్తుంది. కాదయ్యా, ఒకటే నాన్న నేను అడుగుతున్నా, టీవీ నేను అడుగుతున్నా, నేను కూర్చున్నాం, రేపొద్దున టీవీ నేను కూర్చుంటా, ఇవే మాటలు మాట్లాడతా, మీరు ఆపుతారా? మీరు ఎందుకు ఆపరు? అది ప్రభావితం చేద్దా టీవీలో. ఇప్పుడు ఓ టీవీ ముందు కూర్చొని మాట్లాడితే ప్రభావితం చేయింది, సినిమా ప్రభావితం చేస్తా. ఓ మంచి ఏం చెప్పావు సినిమాలో, మంచి వాళ్ళకి ఓట్లేయండి, పలానాడుకు ఓటు ఏమో చెప్పలా. మేనిఫెస్టో ఏమండి, మనకు ఉపయోగపడే సినిమా నేను తీస్తే దీనికి నైతికత ఏంటి? ఇది ప్రభావితం ఏంటంటున్నా. ఏమన్నాం మేనిఫెస్టోలో 100% ఏమైతే వాగ్దానాలు చేశారో వాగ్దానం నెరవేర్చాలి, అది తప్ప ఎవరు ప్రభావితం చేస్తుంది చెప్పటవా? ఎవడు దొంగో, ఎవడు లఫూటో వాడిని ప్రభావితం చేస్తాయి. మంచి వాళ్ళ ప్రభావితం చేయదే, నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయవు, లంగా పనులు చేస్తావు, నిన్ను ప్రభావితం చేస్తా. ఎవడు చేయమన్నాడు? అడ్డమైన పనులు, నువ్వు అడ్డమైన పనులు చేయటానికి నీ కోటి అడ్డం రాదా? మేము మాట్లాడితే కోటి అడ్డం వస్తా. నువ్వు రోజు తిడుతున్నావు, ఇష్టం వచ్చిన తిడుతున్నావు దేశ ప్రధాని, నీ కోటి అడ్డం రాదు. మే కామన్ మ్యాన్కి మాత్రం మా కోట్లు, పిన్నీసులు, దబ్బనాలు అడ్డం వస్తాయా? ఎట్ట లాజిక్ అన్నా ఇది? రేపు పొద్దున్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, లైవ్లో పెడతా, మీ అందరి రిక్వెస్ట్ చేసి అన్నా పలానాడికి ఓటేయి, పలానా ఓటేయొద్దంట. అది ప్రభావితం చేస్తా? చేస్తుంది. ఎవరి నేను చెప్పింది నిజమైతే ప్రభావితం చేస్తాయి, నేను చెప్పింది అబద్ధమైతే ప్రభావితం చేయదు. నేను చెప్పిందే ప్రభావితం చేస్తే ఎప్పుడు ఒకే పార్టీ గురించే మాట్లాడుతుంటా. గెలుస్తారా? గెలవరు. జనం అమాయకులు కాదు, సినిమా చూసి ప్రభావితం అయిపోయి ఓట్లు మార్చుకునేంత అమాయకులు ఏం కాదు ప్రజలు. దే ఆర్ గుడ్. సడన్గా ఎప్పుడండి? అసలు సినిమా ఇది ఇది 7 నెలల కింద మ్యాటరు, ఎప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది? ఎట్లా ఎట్ట తెలుస్తే? మొన్నదాకా నీకు నాకే తెలియదు, ఏ ప్రధానమంత్రులకే తెలియవు, ఎవరు తెలుస్తుంది? వాళ్ళు మొన్నగా మొన్న అనౌన్స్ చేశారు. నా సినిమా ఎప్పుడు 6-7 నెలల నుంచి మొదలుపెట్టిందో, 6-7 నెలల్లో ఎన్ని సినిమాలు తీస్తాం? ఇక ఈ ఫిట్టింగ్ కోసం ఇంతకంటే దుర్మార్గం ఏమో చెప్పు. సైలెంట్గా అది దూరం వెళ్ళాలి నాన్న, రూమ్మేట్ విలేజ్కి వెళ్ళాము, ఆడ ప్రశాంత్ పిలిచి ఎందుకు వచ్చాయి తెద్దాం అనుకు, వచ్చాయి చేద్దాం అనుకున్నాం, దూరం వెళ్ళి అదేంది 2-4 నెలలు అయిపోయింది. అప్పటికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 6-7 నెలల నుంచి ప్లాన్ చేస్తామన్నా? అంత పండితుండే నేను, నోటికి వచ్చింది వాగుతానా లేకపోతే ప్లాన్ చేస్తుంటానా? మీకు తెలుసుగా, ఇప్పుడు సినిమా ఆపారు అనుకో, ఇది ఏమి లేదు, ఆపడానికి కోర్టుకి వెళ్తా. నేను రేపటి నుంచి అన్ని మీడియాల ముందు మాట్లాడుతుంటా, అది ప్రభావితం చేయదా? ఎంత అన్యాయం. ఇప్పుడు ఎప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయాలంటే, నువ్వు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు బొమ్మ పెట్టి, చంద్రబాబును తిడుతూ ఆ ఫోటోలు పెట్టి మీరు చేశావు, ఎన్నికల కోడే తప్పలేదు, సినిమా మొత్తం బ్యాన్ చేయొచ్చు. నేను ఎవ్వడి గురించి సినిమా తీలా, ఎవరి షేపులు పెట్టలా, ఇది అతనే అట లేదు. చంద్రబాబు ఓటీ ఎవరు చెప్పాడు? అది సినిమా పరంగా చెప్పలా, ప్రెస్ మీట్లో చెప్పా. ఎవరు మీకు బెస్ట్ అనిపితే వాళ్ళు ఓటేయండి అయ్యా, ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు అని? నేను ఓటర్గా నాకు అభ్యర్థిగా, నా ఓటర్గా నేను ఫీల్ అవుతానంటే నాకు జగన్ ఇష్టం, నేను జగన్ కొట్టేసుకుంటా. మీకు ఇష్టమైతే ఏం లేకపోలేదు సార్, ఇప్పుడు నా మీద కేసు లేదు, ఇలాంటి కేసే అది కూడా, ఇలాంటి కేసే అన్నయ్య, ఇలాంటి కేసే నా మీద కేసు పెట్టలా
సేమ్ అదంతే. ఇగో ఇప్పుడు ఒకటే ఒకటే చెప్తున్నా, జగన్ గురించి వచ్చే టాపిక్ నేను చెప్తా. ఇప్పుడు జగన్ ఏమన్నా ఒకటే మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆశ దొరుకుతుంది. జగన్ ఏమన్నా ఎప్పుడన్నా భూకబ్జాలు చేశాడా? బ్యాంకు లోన్ తీసుకుని ఎగ్గొట్టాడా? సునీల్ చౌదరి లాగా తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దొంగలు మీకు చూడండి, ఎంక్వైరీ చేయండి. ఆయన భూకబ్జా చేశాడా? ఈయన నాన్న ఇప్పుడు తలుచుకుంటే పోసాన్ని ఇప్పుడు మెడబట్టుకు లాక్కెళ్ళగలడు, ఈడీ లాక్కెళ్ళగలదు, జేడీ లాక్కెళ్ళగలడు, ఎవడే లాక్కెళ్ళగలడు. ఆ తయారైపోయిన వ్యవస్థ అన్న సిబిఐ ఎంత దరిద్రంగా తయారైందో ఎగ్జాంపుల్ ఇండియా మొత్తం చూశారుగా. ఎమ్మటే కదా కేంద్రం వైపు తీసిపారేసింది, సిబిఐ ఆఫీసర్ తీసిపారేసింది. అవినీతి చేస్తున్నాడనే కదా, అవినీతి జడ్జీలు లేరా, అవినీతి సిబిఐ ఆఫీసర్ లేరా, అవినీతి పోలీసులు లేరా, అవినీతి రాజకీయ నాయకులు లేరా, ఎవరు అవినీతి ప్రజలు లేరా? అవినీతి అన్ని వ్యవస్థలో ఉన్నాయి. కక్ష కాదు, గురువుగారు పత్రపక్ష నాయకుడి పైన కోటికెత్తు పొడిచి వాళ్ళు చెప్పిన లెటర్ తీసిన మహానుభావులు మనవాళ్ళు. ఏది నోట్లో లింగాలు తీస్తారే, అలా వాళ్ళ జేబులో లెటర్లు తీశారు. ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాడు ఫస్ట్ పొడిచినప్పుడు అన్నీ ఎత్తికారు, అప్పుడు లేదు లెటరు. అవునా కదా, కొంచెం చూసుకోండి మీరు, క్లిప్పింగ్ దొరుకుతాయి. అప్పుడు లేవు ఏమి, ఏదో చిన్నది చిన్న కత్తి ఏదో బుడ్డ ఉందనుకోటే అది దొరికింది. తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ ఇలాగ పేపర్ వచ్చింది. ఎలా ఉందా పేపరు? ఏమి ఇదిగో వాళ్ళ జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు. ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాళ్ళు లెటరు, కత్తి పొడిచినోడు తీస్తే ఎలా ఉండాలి లెటరు? ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా? కానీ పోలీసులు చూపించారు లెటరు, ఒక్క మడతను ఉందా? లెటర్లు అంటే ఏమైనా పుడతాయండి. లింగాలు ఎలా వస్తాయి నోట్ నుంచి? నోట్ నుంచి బంగారం ఎలా వస్తుంది? నోట్ నుంచి బంగారమే వస్తుంది, ఏది పేగుల్లోంచి నోట్ నుంచి లింగాలే వస్తున్నాయి. పేపర్లు రావా? జగన్ అరెస్ట్ చేయరా? ఆఫ్టర్ ఆల్ జగన్ తలుచుకుంటే, చంద్రబాబు తలుచుకుంటే జగన్ ఆఫ్టర్ ఆల్ ఇంటి రామారావు చెప్పినటువంటి జగన్ చంపలేడా? ఇంటి రామారావు చెప్పాడు చంపి ఏమన్నాడు తెలుసా? పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనన్ అని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్టీఆర్కి విలువలు లేవు, చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది అది. ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి, ఎన్టీ రామారావు పొడిచి, ఎన్టీ రామారావు చంపి పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావుకి విలువలు లేవంటున్నాడయ్యా. అదే కదా పాత. నానా చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవరు లేడు ఇండియాలో, ఇంకా లేడు, ఏమైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా? వస్తే కంగారు అతని పుసప సుందరయ్య గారా, మహాత్మా గాంధీయా, దొంగ? అతని వివేకానంద పేరే ఎత్తలా, వివేకానంద రెడ్డి పేరే ఎత్తలా, ఈసీ ఎందుకు పంపించింది? అదే అంట, ఈసీ మీద నాకు గౌరవం ఉంది, ఈసీ మీద నాకు అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ఎవడో లెటర్ పంపిస్తే దయచేసి నాకు పంపించకండి. జైలు చాలామంది వెళ్ళారు, ఎమర్జెన్సీలో ఎంతమంది వెళ్ళారు జైలుకి? వాజ్పేయి కూడా జైలుకి వెళ్ళాడు, అంతకంటే డేంజర్, అంతకంటే డేంజర్. ఇప్పుడు ఏమయ్యా రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా, ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, ఇండియా మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఓ కులాన్ని పట్టుకొని ఎస్టీలో పుట్టాలని ఎవడని కోరుకుంటాడా అన్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు కూడా చంద్రబాబు పేరు ఉన్నారా చెప్పండి మీరు? నేర్చుకుంటా పోసాలంటే అంతగాడు కూడా లేడని, పోసాలంటే అంతగాడు, పోసాలంటే ఉత్తముడు, పోసానికి అంతకంటే గొప్పడని నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా తెలుదా? సర్టిఫికేట్లో ఉండి నేను పుట్టిస్తా. చాలామంది రాట్లా చూడు వేరే ఎదుగో మీకు గుర్తు ఎగ్జాంపుల్ చెప్తా ఏ టైప్ చంద్రబాబు సర్టిఫికేట్లు వస్తాయంటే ఒక 5 లక్షలు ఇస్తే చూడు ఇస్తారు డాక్టరేట్, డాక్టర్ పోసానికి ఇష్టం ఉండి నన్ను అడిగారు ఎవరు అన్నా మీకు డాక్టర్ ఇస్తారు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు దేనికి ఇస్తారా నేను ఏం చేశానన్న ఎక్కువ కలదన్న 5 లక్షలు అన్న అన్నాడు. ఇలాంటి డాక్టరే చాలా వచ్చింది చంద్రబాబుకి. సార్
అది ఇప్పుడు నేను మా ఆవిడ పెళ్లి చేసుకున్నాం. 15 ఏళ్ళు మా ఆవిడ రోజు కొట్టి రోజు వాతలు పెట్టి 16 సంవత్సరం నా దేవత అంటే ఎట్ట ఉంటుంది, ఎలా ఉంటుంది, న్యాయం అనిపిస్తుందా? సరిపోయింది అనమాట. అయితే అయితే రోజు నువ్వు నీ పెళ్ళానికి కొట్టయ్యా, కొట్టి ఒకరోజు ఫైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవతలు అనలో విషం పెట్టి చంపుద్ది, నేను అనలో విషం పెట్టి చంపుద్ది. జనం కూడా అలా చంపాలి రాజకీయ జీవితాలు, కొంతమంది రాజకీయ జీవితాలని అలాగే చంపాలి జనం కూడా. అన్న థ్యాంక్ యూ అన్న. అన్న ఎవరు వచ్చారు? అన్నయ్యా వచ్చాడా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.